హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేప్పటికి మీ ఆధార్ కార్డుకి ఎన్ని సిమ్ కార్డ్స్ లింక్ చేయొచ్చు, అలాగే మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉండాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. వెబ్సైట్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేప్పటికి టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనమాట. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉండాలనేది వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేశారు. దీస్ గైడ్ లైన్స్ ఆఫ్ పర్మిట్ రిజిస్ట్రేషన్ అప్ టు 9 మొబైల్ కనెక్షన్ సబ్స్క్రైబర్స్ నేమ్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనం 9 కనెక్షన్స్ వరకు తీసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీకు మోర్ డీటెయిల్స్ అయితే కావాలి అనుకుంటే క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక మోర్ డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి. చూసారు కదా, ఇక్కడ మీకు చాలా పీడిఎఫ్ ఫార్మాట్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ చదివి మీరు తెలుసుకోవచ్చు. మొత్తం 13 పేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఒక చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మామూలుగా మన సిమ్ మన పేరు మీద 9 సిమ్ కార్డ్స్ అయితే ఉండొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే అనేది అవుతాయి. నా పేరు మీద 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి నాకు 2 డిస్ప్లే అయితే అయినాయి. ఒకవేళ చాలామందికి ఒక 4-5 ఓపెన్ అవుతాయి అన్నమాట, అందులో ఏదో ఒకటి మీరు తెలియదు అనుకోండి, జస్ట్ ఈ బాక్స్ మీద టిక్ కొట్టి జస్ట్ రిపోర్ట్ అని కొట్టేయచ్చు. లేదు మొత్తం నెంబర్స్ మీకు తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్ వాడుతున్నారు అని మీకు కనుక ఉంటే మీరు జస్ట్ మీరు లాగౌట్ కొడితే సరిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయనేది ఈ టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమ్ ప్రొడక్షన్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇది వెబ్సైట్ ద్వారా. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన పేరు మీద మినిమం 9 సిమ్ కార్డ్స్ ఉండాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు అక్కడ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం తర్వాత వీడియోలో కలుసుకుందాం.